మన కోసం ఏం చేశారు ఆయన? ఎలా మనకి జీవాన్ని ప్రసాదిస్తున్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద. అంటే ఆయన్ని విశ్వసిస్తే జీవం, ఆయన విశ్వసించకపోతే ఉగ్రత. ఆయన మనకు బదులుగా ప్రతిగా ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనలో మార్పు రావాలని కోరుతున్నాడు ఆయన, మార్పు రావాలని కోరుతున్నాడు అండి, అంతే. అందుకని ఏంటి మారేమా? మన కోసం ఆయన మరణించాడు కనుక మనకు జీవం. మారలేదా? మన కోసం ఆయన మరణించినా మళ్ళీ మనకు మరణం. అదే చెప్తుంది వాక్యం. కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచిండును. ఎందరో ఉగ్రతకు బలైపోయిన వారు, మరణపాత్రులు, మరలా జీవంలోనికి రాగలుగుతున్నారంటే క్రీస్తు కృప, ఆయన విశ్వసించడాన్ని బట్టి. ఆయనకే శత్రువులుగా మారిన మొదటి శతాబ్దంలో భక్తిపరులు లేరా? పౌలు ఆయన శత్రువుగాడా? అలానే ఉంటే ఆయన ఉగ్రత బలైపోతాడు. క్రీస్తు ప్రభు దర్శనాన్ని బట్టి ఆయన బ్రతుకును మార్చుకుని క్రీస్తు పాదదాసునిగా జీవించాడు. ఆయన విశ్వసించాడు, ఆయన ఉగ్రత నుండి తప్పించబడ్డాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు ఆయన. మరి మీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? నా సంగతి 20 సంవత్సరాల వరకు కూడా ఉగ్రతకు బలైపోయేవాడిని నేను, ఉగ్రతకు లోనైపోయిన జీవితాన్ని జీవించిన వాడినే. ఆయన కృపను బట్టి మార్పు చెంది నిత్య జీవానికి పాత్రనవుతున్నాను. మరి మీరు అలానే అవుతున్నారా? ఆయన్ని విశ్వసిస్తే నిత్య జీవం, ఆయన కాదంటే ఉగ్రత నిలిచే ఉంది. మనం అందరము కూడా మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోబోతున్నాం ఒకవేళ ఆయన విశ్వసించకపోతే. మరి విశ్వసించిన తర్వాత మన బ్రతుకు ఆయన ప్రాణం పెట్టగా వచ్చింది కనుక చాలా జాగ్రత్తగా జీవించాలి. మీ ఇంట్లో వస్తువుల విషయంలో, ధనం విషయంలో, బంగారం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో నాకు తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ జాగ్రత్త మీ రక్షణ విషయంలో తీసుకోవాలి, కాపాడుకోవాలి. క్రైస్తవ్యం అంటే అర్థమేంటి? కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోకపోతే మరలాది బుగ్గిపాలైపోతుంది. కాపాడుకుంటున్నామా మనం? పాపము నుంచి దూరమై పవిత్రతలోనికి వచ్చి జాగ్రత్త లేకపోతే మరలా పాపం మనల్ని కబలించి వేస్తుంది, క్రీస్తు కృప వ్యర్థమైపోతుంది. అలా మనం ఉండకూడదు, అలా మనం ఉండకూడదు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, ఆయన త్యాగం 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. మరింత నిశ్చయముగా ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. ఉగ్రత నుండి మనము నిశ్చయముగా ఎలా రక్షించబడతాం చెప్పండి? ఉగ్రత నుండి నిశ్చయముగా మనం ఎలా రక్షించబడతాం అంటే ఏం చెప్పాలి మీరు? ఆయన రక్తము ద్వారా మనం ఏమయ్యాం? రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా తప్పించబడతాం. అంటే మనం తీర్చబడకపోతే ఆయన ద్వారా రక్షింపబడం. నీతిమంతులుగా తీర్చబడ్డామా లేదా? మన నీతిని పరీక్షించుకోవాలి, మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఏ దినము కాదినమే మన బ్రతుకు ఎలా ఉన్నది ఏమంటారో తెలుసండి. ఆయన ఈ దినాలట, ఈ దినాలు ఆయన వచ్చింది మొదలు, మన కోసం ప్రాణం పెట్టింది మొదలు, తిరిగి రెండవసారి వచ్చే దినాలు ఉన్నాయి కదా, ఈ దినాలను ఆయన ఏమో కృపతో పెంచుతున్నాడు. ఎందుకు? ఇంకా ఎక్కువ మంది మారుతారని. అలా ఎక్కువగా పెంచడం వల్ల వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఏర్పరచబడిన వారు వెనక్కి తగ్గిపోతున్నారట. కాబట్టి
ఆ దినాలు తక్కువ చేస్తున్నాడట ఆయన. ఆ దినములు తక్కువ చేయని ఎడలా ఎవ్వరు మిగలరట. తగ్గించబడుతున్నాయి అండి దినాలు, వచ్చేస్తున్నాడు మనుష్య కుమారుడు. మనం ఎలా ఉన్నాం? మన రక్షణను గట్టిగా చేపట్టున్నామా? మన నీతి సక్రమంగానే ఉందా? నిందారహితులుగా జీవిస్తున్నామా? నిందారహితులుగా మన మధ్య నాకు ఒక ఆయన ఫోన్ చేశాడండి. నేను అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి చేశాడు. కొంతమంది ఎవరైనా వస్తారు ఆఫీసర్లు ఎవరైనా నా గురించి ఇంక్వైరీ చేస్తారు, మన వాళ్ళందరికీ కాస్త బాగా చెప్పమని చెప్పంటున్నాడు. అడుగుతారట ఇతని కోసం సీక్రెట్గా వచ్చి, అతని పేరు నాగేశ్వరరావు, నా ఫ్రెండ్ అతను. నాగేశ్వరరావు ఎలాంటి వాడమ్మా అని అడుగుతారట ఎక్కడైనా. ఎందుకంటే ఇతను వీసాకు పెట్టుకున్నాడట, దానికి పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం ఎందుకు? దేశం నుంచి దేశం దాటడానికే నీకోసం ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ. లోకం నుంచి లోకం దాటాలి, నువ్వు నిందారహితుడిగా జీవించాలి. పక్కన అడుగుతారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రక్షణ ఉన్నా లేకపోయినా మన కోసం అడుగుతాడు ఆయన. ఏంటమ్మా ఎలా జీవించింది? ఏం జీవించటం అండి, బ్రతుకున్న కాలంలో ఒక్కరోజైనా నేను మారేటట్టుగా బ్రతకలేదామే అంటారు, అంతే అయిపోయింది. నిజమేనండి, అతను బ్రతుకు చూసినప్పుడల్లా నాకు అనిపించేది, కాకపోతే ఏమో అబద్ధము నిజమో, ఎందుకు అతనిలా బ్రతకటం, లోకానుసారంగా బ్రతుకుని బ్రతికేనండి అన్న మంచి సాక్ష్యం ఉంటే దేవుడు తీసుకుంటారు. అందరినీ అడుగుతాడు ఆయన. మరి మనకు మంచి సాక్ష్యం ఉందా? నిందారహితులమా, నీతిమంతులమా, దేవునితో నడిచిన వారమేనా? మనమేమనుకుంటాం, అన్యులు ఏమైనా బాధపడతారేమో, వాళ్ళతో పాపం అటు ఇటు కలిసి ఉంటుంటాం మనం. రేపొద్దున్న వాళ్ళే మన కోసం సాక్ష్యం ఇచ్చేది. వాళ్ళని అడుగుతాడు ఆయన, ఏం చెప్తారు, ఏముందని మన జీవితం. ఆయన కృప మనకు తోడుగా ఉంది ప్రియమైన వారలారా, ఆయన కృప. ఈరోజుకి ధైర్యం సరిపోదు మనకి, ఇప్పుడే ప్రభు వస్తే వెళ్ళిపోగలమా పరలోకం మనం? ఇంతేనా క్రైస్తవ జీవితం అంటే? బైబిల్లో ప్రాణాలు అర్పించిన భక్తులతో సరిపోయిందా మన బ్రతుకు? వెళ్ళిపోతామా పరలోకం చెప్పండి? ఇంకా ఎందుకు ఇస్తున్నాడు ఆయుష్కాలం? ఈరోజు ఇంకెందుకు బ్రతుకున్నాం మనం? పరిపూర్ణతలోనికి రావడానికి, పరిపూర్ణతలోనికి రావడానికి. మనం పరిపూర్ణం అవ్వడానికి ఆయన మన దినాలను పెంచుతున్నాడు. ఆయన ఆయన వచ్చే దినాన్ని పెంచుతున్నాడు, వెనక్కేస్తున్నాడు, ఇంకా వాయిదాలేస్తున్నాడు మన కోసం. నమ్మని వారు నమ్ముతారన్న ఆశ పెద్దగా లేదండి, నమ్మిన వారు ఆయన చింతకు రాలేకపోతున్నారన్న బాధ ఎక్కువైపోతుంది ఆయనకి. నమ్మినవారు మనం అందరం కూడా ఏమండి, లోకాన్ని విసర్జించి కదండి దేవుళ్ళనికి వచ్చాం. మరి దేవుళ్ళలో బ్రతుకుతున్న మనం ఆయన ఉన్న లోకానికి చేరకపోతే ఇంకెందుకండి మన బ్రతుకు? ఇంకెందుకు బ్రతుకు? క్రీస్తు కొరకు క్రీస్తులా బ్రతకగలను అంటే రావాలండి. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నువ్వు చేయగలవా, నీ వల్ల అవుతుందా అని అడుగుతుంటారు. ఆలోచించుకో, మరి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి అనగానే ఎందుకైనా మంచిది, ఈ ఉద్యోగంలో జాన్ అవ్వకపోవటమే మంచిది అని మానేస్తుంటాం. అదేంటో క్రీస్తులోనికి రావడానికి మాత్రం అలా అడిగేవారు ఎవరున్నారు? ఇప్పుడు పొందవా అమ్మా ఇంకా బాప్తిసం అని అడుగుతుంటాడు నాలాంటి బోధకుడు. ఇంకేంటి, చర్చికి రావా అని అడుగుతుంటాం అంతే, మాకేం తెలుసండి. కానీ నిజానికి ప్రేమైన వారలరా, నువ్వు బ్రతకగలవా క్రీస్తులో అని అడగాలి. నువ్వు బ్రతకగల, నీ వల్ల అవుతుందా? నీ బ్రతుకు చూస్తే అటు ఇటుగా ఉంది, నీ వల్ల అవుతుందా క్రీస్తులో బ్రతకడానికి? ఒకవేళ క్రీస్తులోనికి వచ్చే ప్రకారం బ్రతకపోతే నువ్వెంతకాలం క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉన్నా నిత్య జీవానికి చేరలేవు, నీ వల్ల కాదు. పోగొట్టుకుంటావు ఇటు ఈ లోకపు సుఖాల్ని పోగొట్టుకుంటావు, అటు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, రెంటికి చెడతాం. లోకంలో బ్రతకడానికి ఒక ఆశ ఉంటుంది కనీసం, ఎప్పుడో చస్తే కదండి నరకం, బ్రతకుండగా ఏంటనుకుంటాడు వాడు నయ్యం మనకన్నా. ధైర్యంగా బ్రతుతాడు, ధైర్యంగా బ్రతుతాడు చచ్చేదాకా. మనం ఏ తప్పు చేయాలన్నా భయం మనకి,
ఎక్కడా భయపడిపోతుంటాం, పోని పరలోకం వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాం. ఏంటి మన బ్రతుకు? బాగా ఆలోచించండి. నష్టపోతున్నాం మనం, తెలుసా? కొంచెం కొంచెం తెలివిగా, కొంచెం జ్ఞానయుక్తంగా దేవుని మీద మనస్సు పెట్టి కొద్ది కాలం బ్రతికించాలండి. పౌలు ఏమన్నారు తెలుసా? చులకని శ్రమ అన్నాడండి ఆయన, చులకని శ్రమ. ఈ చులకని శ్రమ అంతకంతకు నాకు మహిమ భారాన్ని కలగజేస్తుందన్నట. ఈ లోకంలో ఈ బ్రతుకు భారమైపోతుందండి దేవుని కోసం బ్రతికితే. కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ నిజమైన క్రైస్తవ జీవితంలో ఉంటాయి. ఆ బ్రతుకు ఎప్పుడు ముగిసిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోదామని ఆశతో ఉంటారు. మనకు ఆశలు లేవు. ఈ సంవత్సరం చచ్చిపోతావా అని అడిగితే నేను ఒప్పుకుంటానండి. ఈ సంవత్సరం 2020 చూడొద్దా అంటాను. ఇంకెప్పుడు చచ్చిపోతాను? మరి చావు అనే ఆలోచన మనకు రానివ్వం మనం. కానీ నిజంగా ఆయనతో కలిసి బ్రతుకుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? నిరీక్షణ. ఎప్పుడు ఆయన చూస్తాను? దావీదు అంటాడు, నా శరీరం కృశించిపోతుంది, ప్రభువును చూడాలని ఆశతో అంటాడు ఆయన. మనకేంటండి? అమ్మ ప్రభువును నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన కోసం జీవిస్తావా? జీవిస్తాను. ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధమేనా? ఇప్పుడు ఇంకా చావనంటాం మనం. బాప్తిస్మం పొందింది మొదలు చావు కొరకు ఎదురు చూడాలి క్రైస్తవుడు ఆయన చెంతకు చేరిపోవడానికి. ఇంతకన్నా భాగ్యమే ఉందండి. ఎక్కడికి వెళ్ళడానికి బాప్తిస్మం పొందాం మనం? పరలోకం. అది ఇప్పుడే ఇస్తానంటే ఇంతకన్నా గొప్ప ఆఫర్ ఏదైనా ఉందా? మరి ఎందుకు వద్దంటున్నాం? ఎందుకు వద్దంటున్నాం తెలుసా? రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, లోకాశలు చావలేదు. రెండు, క్రైస్తవ జీవితం ఇంకా సరిగా జీవించలేదు. లోకాశలు చెడు పోలేదు, మంచి రాలేదు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది? ఈ దినాలు మనకి ఇచ్చాడైనా కృప వెంబడి కృప. మరి ఎంతకాలం జీవిస్తాం? వెళ్ళిపోతాం ప్రేమిన వాళ్ళరా. పరలోకం వెళ్ళాలంటే ఎలా జీవించాలో దైవగ్రంథం చెప్తుంది. మరి ఎలా జీవించగలుగుతున్నాం? ఎప్పుడు మార్చుకుంటారు మన జీవితాలు చెప్పండి? ఎప్పుడు మార్చుకుంటాం? వెళ్ళిపోయే దినాన్ని సిగ్గుపడిపోతామండి మనం అందరం కూడా. సిగ్గు, అయ్యో ఆ కొంచెమే తప్పైపోయిందే, అంతా బాగానే ఉందే, ఆ కొత్తలో తప్పిపోయినే నరకానికి వెళ్తూ బాధపడుతుంటామండి. లోకంలో క్రీస్తు అంటే తెలియక చచ్చినోడు నరకంలో కాలిపోతుంటే, దేవుని కోసం బాగా బ్రతికి కొంచెంలో తప్పిపోయి నరకానికి వెళితే ఆ బాధ మరింత ఎక్కువైపోద్దండి మనకి. వాడు మనం సమానం అయిపోతాం. ఈ మహద్భాగ్యాన్ని మనం సంతరించుకోవాలి, సాధించాలి. ఎంతకాలం బ్రతకమంటావు ఇలా అని చెప్పగలగాలి. నా కోసం నువ్వు ఇలా బ్రతకాలంటే ఎంతకాలం బ్రతకమంటావు చెప్పు. నాకు నిత్య జీవం కావాలి, అందుకోసం నువ్వు సిద్ధమే అని మనం జీవించగలగాలి ప్రేమిన వారలారా. యోహాను సువార్త 16 అద్భుతమైన మాట ఉంటుందండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుచున్నాము. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. చూసారు, ఇప్పటి వరకు అదే పొందుకున్నాం మనం ప్రేమిన వాళ్ళ. కృప వెంబడి కృప. నోవహ దినాల్లో లాగా, లోతు దినాల్లో లాగా, ఈ మనుష్య కుమారుని దినాల్లో మరణానికి పోవలసిన మనం బ్రతుకుండడానికి కారణం కృప వెంబడి కృప పొందుకున్నాం. కృప వెంబడి కృప. మరి జీవించగలమా? ఉగ్రత నుండి తప్పించుకోగలమా? ఈ మనుష్య కుమారుని దినాలు మనకేం చెప్తున్నాయి? సత్ప్రవర్తనతో బ్రతకమని చెప్తున్నాయి. మరింత నీ భక్తి జీవితాన్ని మెరుగుపరచుకోమని చెప్తున్నాయి. ప్రేమ మరలరా, సరిపోవట్లేదు. సరిపోదండి, మన భక్తి జీవితం సరిపోదు పరలోకానికి వెళ్ళడానికి. ఇంకా మన స్థితిని మార్చుకోవాలి. మన విధానం మారిపోవాలి. మన ప్రార్థనా గడియలు పెరగాలి. మన ధ్యాన సమయం పెరగాలి. దేవునితో ఐక్యమై జీవించాలి. ఒక నోవహుల, ఒక లోతుల, క్రీస్తు సారూప్యానికి తగిన వారంగా మనం జీవించగలగాలి. లేకపోతే మనం వెళ్ళలేం. పౌలు అన్నాడు, క్రీస్తును పోలి జీవించుచున్నానన్నాడు. అందుకే ఆయనకు ఉంది నిత్య జీవం. నా పరుగు కడముట్టించాను,
విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అనడండి. ఎంత ధైర్యంగా అనడండి ఆయన. మనం అనగలమా? మనుష్య కుమారుని దినాలలో ఉన్న భక్తి పరులారా, మనందరం మారిమే. ప్రపంచ జనుల పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి అలానే ఉందా, మారిందా? పౌలు గారి మాటలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 ఒకవేళ ఈ ప్రపంచ జనులతోనే కలిసిపోతున్నామా మనం? వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. వారి వలనే, కడమ వారి వలనే దైవోగ్రతకు స్వభావ సిద్ధముగా పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మన మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన జరిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది కృప, ఇది కృప. కృప వెంబడి కృపను పొందుచున్నాము. చూసారు, అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినానికి సిద్ధపడుతున్నాం, వెళ్ళిపోబోతున్నాం, యుద్ధం చేస్తున్నాము మనం. ఏంటి పోరాటం మన జీవితంలో? ఏం పోరాటం ఉంది మనకు చెప్పండి? ఏం పోరాటం ఉందండి? క్రైస్తవుడిగా జీవించడానికి పోరాటం అట, అవునా కదా? క్రైస్తవుడిగా జీవించేవాడు ఏ విషయంలో పోరాటం చేయాలి? ఎవరి మీద పోరాటం చేయాలి? చాలామంది హైందవుల మీద పోరాటం చేస్తున్నారు, మనోళ్ళే. మరి పోరాటం అన్నారు కదా బైబిల్లోను అని. ఈ దేని విషయంలో పోరాటం చేయాలి? పాపం, పాపం అది మహమ్మారి. కొన్ని జబ్బులు ఉంటాయండి, ఒకసారి వస్తుంది లైఫ్లో, మళ్ళీ రాదు అది. కానీ ఇదేంటో, మనం కాస్త పరాగ్గా ఉన్నామంటే మళ్ళీ వచ్చి పడుతుంది ఇది. చాలా జాగ్రత్త, పోరాటం చేయాలట. యేసుక్రీస్తు పోరాటం చేశారు, మనం చేయాలంటున్నారైనా? వ్రాయబడిన మాటను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయన తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే రక్తము కారునంతగా దానిని మీరు ఎదిరించాలి, ఎదిరించాలి. ఎదిరిస్తే సూచన ఉంటుందండి, మనుష్య కుమారుడు రాకన సూచన ఎలా ఉంటుందో తెలుసా? చూడండి ఒకసారి మరలా దాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24 సూచనలో ఒక మాట చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 24:9 అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు. ఇటు సూచన అండి ఇది, మనం చచ్చిపోవటమే రాకడ వస్తుంది అంటానికి సూచన అట. ఎందుకు చంపేస్తారు మనల్ని? ఎందుకు మనం అంటే అసహ్యం పడుద్ది ప్రజలకి? లోతుని ఎందుకు చంపేయాలనుకున్నారు మీరు చెప్పండి? దొమ్మిగా పడి నీతిమంతుడు కనుక. మరి మనల్ని ఎందుకు చంపేయాలనుకుంటున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తుని ఎందుకు చంపేశారు? పాపం లేకపోతే లోకం ఊరుకోదు. పాపం నీలో లేకపోతే లోకం నిన్ను తనలో బ్రతకనివ్వదు. చూడండి, జనులు ఏం చేస్తారట? మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు. ద్వేషించబడతాం ఏంటండి? క్రైస్తవుడు అయిన తర్వాత లోకం అంతా మనల్ని ప్రేమిస్తుంది అంటున్నారేంటి? అయితే మీరు ఎక్కడో తప్పిపోయారు.
లోకంలో వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? అతడుకున్న బలహీనతలోనే నువ్వు బలహీనంగా ఉన్నావన్నమాట. అంతే, లోకంలో త్రాగుబోతు దేవుళ్ళో ఉన్న మనతో స్నేహం చేయాలంటే ఎప్పుడు చేస్తాడు? మనకు కూడా బలహీనత ఉన్నప్పుడు. లోకంలో ఒక వ్యభిచారి మనతో స్నేహం చేయాలంటే ఎప్పుడు చేస్తాడు? మనకే బలహీనత ఉన్న తర్వాత. మనం ఈ బలహీనతలన్నిటినీ మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడితే ఏ ఆ బలహీనతలు ఉన్న వారందరూ మనకు దూరం అయిపోతుంటారు. భక్తి లేనివాడు భక్తి కలిగిన వాడితో స్నేహం చేస్తాడా? భక్తి లేకపోతే చేస్తాడు. అంతే, దేవుని ధిక్కరించేవాడు మరో ధిక్కరించేవాడితో స్నేహం చేస్తాడు. దేవుళ్ళ యథార్థంగా ఉన్నవాడు మరో యథార్థవాదితోనే చేయగలగాని స్నేహం తప్పిపోయిన వాడితో చేయలేడు. క్రీస్తుకు బెలయాళ్ళతో ఏమి సంబంధము? విశ్వాసకి అవిశ్వాసతో పాలెక్కడా? ఏంటండి మాటలన్నీ? చూసారా, పోరాటం ఇది. లోకం మనల్ని ద్వేషిస్తుంది అంతే. ఎక్కడైనా సరే క్రీస్తును నమ్మని వారు ఉన్నారంటే మనల్ని ఎరిగిన వారైతే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారంతే. మళ్ళీ అప్పగిస్తారు, శ్రమల పాలు చేస్తారు. ఎందుకంటే మనలో పాపం లేదు. పాపంతో మనం పోరాడేవారిగా ఉండాలి. రక్తము కారునంతగా పోరాడాలి. చచ్చిపో అవసరమైతే అంటున్నాడు అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు నన్ను తిట్టుకుంటారు కానీ ఎలాంటిని, బైబిల్ అదే చెప్తుంది. చచ్చిపోవయ్యా నువ్వు, చచ్చిపో. నీతిగా బ్రతక అవసరం, చచ్చిపో అంతే. నీకు పరలోకం ఉంది. నీతి తప్పి బ్రతికేవా? ఉగ్రతలో పడిపోతావు నువ్వు. ఇది క్రైస్తవ్యం అంటే, ఇది క్రైస్తవ్యం అంటే చెడును మనలో ప్రవేశించకుండా చూచుకోవటంలో అవసరమైతే మరణానికి వెళ్ళిపోతాం చూడండి, అది క్రైస్తవ్యం. కృప వెంబడి కృప ఎందుకు ఇస్తున్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మనం పరిపూర్ణం కాలేదు కనుక ఇంకా ఎక్కడో ఏదో చిన్న బలహీనత, దాన్ని తొలగించుకుంటామని మరో దినాన్ని ఇచ్చాడు. మనం దానిలోనే ఉంటున్నామని మాటలు వినిపిస్తున్నాడు. ఆ బలహీనత నుంచి బయటికి రావాలి, పాపంతో పోరాడాలి, రక్తాన్నైనా చిందించాలి. క్రీస్తు రక్తం చేత కడగబడిన వారం కదా, పరిశుద్ధులంగా బ్రతికని చెంతకు చేరిపోవాలి. అట్టి జీవితాన్ని మనం జీవించాలి. నోవహు ఎలా రక్షించబడ్డాడు, లోతు ఎలా రక్షించబడ్డాడు, ఇప్పుడు మనుషు కుమారుని దినాల్లో మనము భక్తిపరులం, మనం రక్షించబడాలి. మనమే ఒక నోహులా కనబడాలి, మనమే ఒక లోతులా కనబడాలి, మనం రక్షించబడాలి. వాళ్ళు ఏ విధంగా పాపంతో పోరాడారు, మనం పోరాడాలి. చూడండి, తెస్సలొనికలకు పత్రిక రాస్తూ పౌలు గారు చివరిగా ఏం చెప్తున్నారో చూద్దాం. తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రిక రాకడను గురించి జాగ్రత్త చెప్తున్నాడండి మహానుభావుడు. విజయం సాధించిన వాడు, ఎలా బ్రతకాలో అలా బ్రతికి తీరిన వాడండి ఆయన. తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా ఎవరు చెప్పుకుంటారమ్మా? నెమ్మదిగా ఉంది, నాకేం భయం లేదు అని ఎవరు చెప్పుకుంటారట? క్రైస్తవులు కూడా చెప్పుకుంటే వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు? అంతే, చూసారా, భయపడుతుంటాడు క్రైస్తవుడు. నిన్నటి దినం ఏదో కష్టపడి నా పవిత్రతను పరిపూర్ణం చేశాను, ఈరోజు నేను బ్రతకగలనా, మళ్ళా తెల్లారిపోతుంది. దేవుడు ఈరోజు కూడా ఆశిస్తున్నాడు, ఈరోజు కూడా నేను పవిత్రంగా బ్రతకాలి. పోరాటం, యుద్ధం, అపవాది పొంచి చూస్తున్నాడు పాపంలోనికి లాగేయడానికి. జాన్ బన్యన్ అనే గొప్ప భక్తిపరుడు ఏమన్నాడు తెలుసా? మరో దినం వస్తుందంటే భయం వేస్తుందట ఆయనకి. ఎందుకంటే పాపాన్ని ఓడించడానికి తనకి శక్తి సరిపోదేమో అని భయపడుతుండట. బలహీనతలో బంధిస్తాడు అపవాది, ఏదో ఒక విషయంలో బంధిస్తాడు. ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప అనే ఒక పుస్తకం ఉందండి, చాలా అద్భుతమైన పుస్తకం. మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి, మానకండి, అది మీ దగ్గర పెట్టుకోండి. ఒక క్రైస్తవుడు ఎలాంటి శోధనలో పడిపోతుంటాడో, జాన్ బన్యన్ గారు తన జీవితం నుంచి రాసిన మాటలు ఉంటాయి దాంట్లో. ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప,
ఈ మధ్యనే పూర్తి చేశాను ఆ పుస్తకాన్ని. నేను చాలా మేలుకరమైన మాటలు ఉన్నాయి ప్రేమిన వాళ్ళారా. ఎలా యుద్ధం చేయాలో చెప్తాడు, ఎలా అపవాది ఉచ్చులు పన్నుతాడో, ఎలా మనల్ని దేవునికి దూరం చేస్తాడో, ఎంత మనోవేదన వచ్చేస్తుందో మన హృదయాల్లోనికి. ఒక క్రైస్తవుడు అనుభవిస్తున్న జీవితం ఎలా ఉంటుందో, ఒక యథార్థవంతుడికి ఎన్ని కష్టాలు వస్తాయో దాంట్లో ఉంటుందండి. అవన్నీ చదివిన తర్వాత అనిపిస్తుందండి, ఎక్కువ కాలం బ్రతకూడదు, నిజం బ్రతకూడదు. త్వరగా మన పరుగును కడముట్టించాలి. ఈరోజు పవిత్రంగా ఉన్నావా, రేపు కూడా పవిత్రంగా ఉండాలి. ఎన్ని దినాలు వస్తాయి, అన్ని దినాలు మనం నలిగిపోవాలి, శ్రమను అనుభవించాలి, అవసరమైతే మరణించాలి. మన పవిత్రతను కాపాడుకోవాలి. అది ధైర్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు యోబు. మీకు పుట్టిస్తుందా మీ భక్తి? ఎప్పుడు? పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికినప్పుడు కదా. లేకపోతే మన భక్తి మనకేం ధైర్యం పుట్టిస్తుంది? ఏం చెప్తున్నాడండి, లోకులట నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటారట. కానీ భక్తిపరుడు దినదినం భయపడుతూనే ఉంటాడు తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును, కనుక వారు ఎంత మాత్రమూ తప్పించుకోనలేరు. లోకులు తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ప్రభు దినం దొంగవలే వస్తుంది, కానీ వెలుగులో ఉంటావు. నువ్వు పరిశుద్ధుడివైతే, పాపంతో పోరాడేవాడివైతే నీకేం భయం? నీకేం భయం అండి. ఒక చోటకి స్మారకుడికి పిలిచారు నన్ను వాకింగ్ చెప్పడానికి. ఒక పెద్ద ఆయనకి ఆరోగ్యం పోగక వాక్యం నాకు ఇస్తే, నేను చెప్పిన తర్వాత చివరికి రెండు మాటలు ఆయన చెప్పమన్నారు. ఒక మంచి మాట చెప్పాడండి, గుర్తుండిపోయింది నాకు. చిన్న కథ ఉపమానంగా చెప్పాడండి. ఒక ముసలాం ఉందంటండి, కథ చెప్తున్నా కొడుతున్నట్టున్నారండి మీలో కొంతమంది. కథ ముసలామికి ఇద్దరు కూతుర్లట. ఒక పెద్ద కూతురు చిన్నప్పుడే చచ్చిపోయిందట, చిన్న కూతురు పెళ్లి చేసిందట. పెళ్లి చేసి వాడ ప్రయాణంలో వెళుతుందట, తుఫాన్ ఎదురైందట, అందరూ లబోదిబో అంటున్నారట, ఈమె పాట పాడుతుందట. ఏంటమ్మా పాట పాడుతున్నావు, ఏంటి సంగతి అంటే, ఇక్కడ చచ్చిపోతే పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను, ఒడ్డుకి వెళ్తే చిన్న కూతురు దగ్గరికి వెళ్తానందట. ఎంత బాగుందండి, అది ధైర్యం. చూసారా, ప్రజలందరూ ఆకస్మికంగా సంభవించిన తుఫానుకు భయపడి బ్రతుకుతామా చస్తామా అని తెడ్లేసుకుంటున్నారట. ఈమెకి తెడ్లేసుకునే పని లేదు, బ్రతికితే చిన్న కూతురు, చచ్చిపోతే పెద్ద కూతురు అంటుందట. మరి మనం బ్రతికితే క్రీస్తు కొరకు, చస్తే మనకు లాభం అంటున్నావా, అనగలుగుతున్నావా? ఎలా ఉండాలండి మన జీవితం చూడండి. ఈ పత్రికలు ఈ అధ్యాయంలో ఎంత గొప్ప మాటలు రాయించారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించను గాని ఉగ్రత పాలగుటకు భయమేం లేదు. అందరికీ ఆ దినం చీకటి, కానీ మీకు వెలుగు, మీకు సంతోషం, మీకు ఆనందం. అదిగో నా ప్రభు వచ్చేస్తున్నాడు. ఆనందం మనం నీతిగా బ్రతికిన వారమైతే, పవిత్రంగా ఉన్నవారమైతే ఆయన ఎదుర్కొంటాం. లేదా బుద్ధి లేని కన్యకల్లాగా ఇప్పుడప్పుడే రాడనుకుంటాం, నష్టపోతాం. మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రేమిన వాళ్ళరా. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చును, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను, ఆయన మన కొరకే మృతి పొందాను. తనతో కూడా జీవించే వారిగా మనం ఉండాలని. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి. ఇది ఆదరణ అంటున్నాడండి, ఈ మాటలు చెప్పటం, ఈ మాటలు చెప్పడం ఆదరణట. మన భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి,
ప్రయత్నించాలి, యుద్ధం చేయాలి, క్రీస్తు నిమిత్తం పోరాడాలి. బ్రతికితే ఆయన కోసం, చచ్చిపోతే మనకు మేలు. ఈ మాటలు నా హృదయానికి పట్టినప్పుడు నాకు ఏమనిపించిందంటే, చచ్చిపోతే అలానే చచ్చిపోవాలి, హతసాక్షిగానే చచ్చిపోవాలి. ఎందుకంటే హతసాక్షిగా చచ్చిపోతే ఆ జీవితానికి చాలా ధన్యత. క్రీస్తు కొరకు పోరాడాలి. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా క్రీస్తును ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఆయన కొరకు పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మనం ఏమి ఎవరితో గొడవ పెట్టుకోకర్లేదు. మనం పవిత్రంగా బ్రతికితే వాళ్ళే మనల్ని చంపేస్తారట. పాపంతో పోరాడేవారు నుంచుతారా? మనం పాపంతో పోరాడడం లేదు కనుక పిన్ని బాగున్నావా అంటున్నారు, అన్నయ్య అలా ఉన్నావు అంటున్నారు, ఎటు లోకంలో ఉన్నోడే. మనం పాపంతో పోరాటం మొదలు పెడితే ఆ పోరాటం వారికి శత్రుత్వాన్ని రేపుతుంది. నువ్వు నాలా బ్రతుకుతావా లేదా నువ్వు నన్ను చంపేస్తావా? బ్రతికితే క్రీస్తులా బ్రతకాలి లేదా క్రీస్తును సిలువేయాలి లోకం అంతే. బ్రతికితే మనలా బ్రతకాలి లేదా మనల్ని చంపేయాలి. లోకానికి రెండే తెలుసు, ఒకటి తనలా ఉన్నవారిని బ్రతికించటం, రెండు తనలా లేని వారిని చంపేయటం. మనం లోకంలా లేం, క్రీస్తులా ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. ఎడ్వర్డ్ విలియమ్స్ అనే ఒక భక్తిపరుడు ఒక మాట చెప్పాడండి, నాకు చాలా హృదయానికి హత్తుకుంది, చివరిగా మాట చెప్తాను. నేను పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో హడ్సన్ టేలర్ మిషనరీ జీవితం గురించి ఉంది. అది చదివిన తర్వాత ఈ భక్తిపరుడు చెప్పిన మాటలు నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ చైనీస్ దగ్గర, ఆ చైనా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు ఆయన. హడ్సన్ టేలర్ చాలా కష్టపడి నలిగిపోయాడండి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా చైనా ప్రాంతాన్ని క్రీస్తు వైపు తిప్పడానికి తనకు శక్తి ఉడిగిపోతున్న తరుణంలో యవ్వన మిషనరీలను తయారు చేసి చైనాకు పంపాలనుకుంటున్నాడు. యవ్వన మిషనరీలను తయారు చేసి చైనాకు పంపాలని ఆశపడుతున్నప్పుడు తన దేశంలో ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేసి రోషం కలిగిన మాటలు చెప్పి క్రీస్తు కోసం మీరు ఎవరు బ్రతుకుతారనేవాడు. అంతా విన్న తర్వాత కథం చేయెత్తేవాడు. అతని వాతావరణం చూసిన తర్వాత ఆ మీటింగ్ ముగించి వెళ్ళిపోయేవాడు అతను. అలాగే 5 చోట్ల ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తే 5 చోట్ల కూడా ఒకరే చేయెత్తారట. ఆ ఎత్తిన ఒకరు ఎవరంటే ఈ ఒక వ్యక్తే. అప్పుడు పిలిచి హడ్సన్ టేలర్, అసలు చైనా పరిస్థితిని తెలుసా ఎలా ఉంటుందో? వీళ్ళందరూ చేయేందుకు అతట్లో తెలుసా, చైనాలో చంపేస్తారయ్యా పోలీసులు. పారిపోవాలి సువార్ చేసేటప్పుడు, నువ్వు పారిపోగలవా అని అడుగుతున్నాడట. ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? అలాగా ఒక కాలు అవిట్టుకోవాలండి అతనికి, ఒక కాలు లేదు, పంచేది కాలు. పారిపోగలవా అని అడుగుతున్నాడట. అప్పుడు అతడు అన్నాడట, అతని పేరు జార్జ్ స్టార్ట్. అతను అన్నాడట, అయ్యా 1,000 కిలోమీటర్లు వెళ్ళేది పారిపోవడానికి కాదు, క్రీస్తు కోసం పట్టబడి చంపబడ్డానికి. పట్టబడి చంపబడ్డానికి వెళ్ళాలి క్రీస్తు కొరకు. ఈ స్టార్ట్ అక్కడ చచ్చిపోతే మరొకళ్ళు లేస్తాడు. స్టెఫన్ చచ్చిపోతే పౌలు లేచాడు. నువ్వు నిన్ను చచ్చిపోతే మనకంటే బలంగా క్రీస్తులో బ్రతికేవాళ్ళు లేస్తాడు తెలుసా? చావ చచ్చిన క్రైస్తవ్యాన్ని ఎంతకాలం ఎంతకాలం జీవిస్తాం? రోషంగా బ్రతికి మనం చచ్చిపోతే మన వెనకున్నోడు ఇంకా బలమైనడు వస్తాడు. ఎంతకాలం అండి? ఆ చైనాలో ఈ సువార్తికుని పంపితే ఇతడు ఎక్కడైతే ప్రకటించాడో అక్కడ క్రైస్తవ్యం విస్తరించిపోయిందట. చైనాలో ప్రత్యేకించి వెనుజువా అనే ప్రాంతం ఉంటుంది, దాంట్లో 1,000 మందికి 100 మంది క్రైస్తవులు చిన్న సైజు ఒక క్రైస్తవ ప్రాంతం అయిపోయిందండి అది. మొత్తానికి జెరూసలేం అంటారట దాన్ని చైనాలో. ఒక్కడు అవిటివాడు మనకన్నా అవయవాలు బాగున్నాయి. క్రీస్తు కోసం తప్ప దేనికోసమైనా తాపత్రయపడుతున్నాం అవునా కదా చెప్పండి? ఇది చివరి రాత్రి. మరల మీ ప్రాంతానికి మాటలు అందుతాయో అందవో నాకు తెలియదు. నాకంటే గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళని ఏం కించపరచట్లేదు నేను. చివరి రాత్రి బ్రతకగలమా? యథార్థంగా బ్రతకగలమా దేవుని కోసం?
బ్రతకలేకపోతుంటే ప్రార్థన చేద్దామండి. బ్రతకలేకపోతుంటే కానీ కష్టమవుతుంటే, ప్రభువా నిన్న బ్రతికాను ప్రభువా, నీ కోసం పవిత్రంగా చాలా కష్టంగా ఉంది అంటే కనుక ఒక ప్రార్థన చేద్దాం, ప్రభువా త్వరగా తీసిపోవయ్యా, త్వరగా తీసిపోవయ్యా, అవసరమైతే ఇలా పవిత్రంగానే బ్రతికి చచ్చిపోవాలి నేను. మనకున్న పనుల కోసం తాపత్రయపడిపోతున్న మనం క్రీస్తు కోసం జీవించడానికి వెనకబడిపోతున్నాం ప్రియమైన వారలారా. మన జీవితాన్ని బట్టి మరొకరు క్రీస్తులకు రాలేకపోతున్నారండి. ఆలోచించండి, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. మీలో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మీ అందరిని అర్థిస్తున్నాను నేను. దేవుని కోసం బ్రతుకుతాం, దేవుని కోసం మరణిద్దాం. నోవహు దినములు ఎలా ఉండెనో, లోతు దినములు ఎలా ఉండెనో, మనుషు కుమారుని దినాలు ఎలా ఉన్నాయి, నోవహు రక్షించబడినట్లుగా, లోతు రక్షించబడినట్లుగా నీవు నేను రక్షించబడాలంటే నీతి కావాలి, పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. ఆయన రక్తం చిందిస్తే మనం నీతిమంతులు అయ్యాం ప్రియమైన వాళ్ళ. దీన్ని నిలబెట్టండి, వృధా చేయకండి, వృధా చేయకండి. మీ అవసరాన్ని ఎరిగి మీకు అవసరమైన వస్తువు నేను కొనిస్తే, దాన్ని మీరు పాడు చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. మరి ప్రభు తన రక్తాన్ని చిందించి పవిత్రతను మీకు ఇస్తే, దాన్ని మీరు పాడు చేస్తే ఆయనకెంత బాధ అనిపిస్తుంది. మన పూర్వీకులు క్రైస్తవులు కనుక క్రైస్తవులు అయ్యాము మనం, క్రీస్తుని ఎరగమా? ఆయన త్యాగం మనకు తెలీదా? పాటలు పాడుతున్నారు, ఎంత మధురమైన పాటలు పాడుతున్నారండి. చిన్న పిల్లల దగ్గర నుంచి